కొద్ది మంది స్నేహితులు కలిసి తమ యొక్క స్నేహితురాల యొక్క పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే అందులో భాగంగా వాళ్ళు ఒక చక్కటి కేక్ తెచ్చి ఆ యొక్క స్నేహితురాలతో కట్ చేపిస్తున్నారు. ఇక్కడి వరకు బానే ఉంది. ఆ తర్వాత తమ వాళ్ళని కొంచెం ఫోర్స్ చేస్తూ మరి ఆట పట్టించే రీతిగా వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలా తీసుకొని వెళ్ళిన తర్వాత వారందరూ మరి బర్త్డే బాంబ్స్ అంటారు కదా అలాంటి కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తూ ఉండగా మరి ఇతర స్నేహితులందరూ కూడా తీసుకొచ్చి కేక్ని ఇష్టానుసారంగా ఆ యొక్క అమ్మాయి ముఖానికి రుద్దేస్తూ మరి మరి ఒక ఇద్దరు మాత్రం అదే రకంగా పట్టుకొని ఊపడం ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉన్నాయి కదండి. మరి పక్క నుంచి చూసినట్లయితే కొంతమంది ఇష్టానుసారంగా మరి తంతున్నారు, నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, తుల్లుతున్నారు. వారు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, గెంతులేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది. కనుక గమనించినట్లయితే ఆ యొక్క అమ్మాయి మాత్రం పాపం ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది, బయటకు రాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే తన యొక్క రెండు చేతులు కూడా గట్టిగా పట్టేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మరి సడన్గా ఇప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. ఏంటి అని అంటే అమ్మాయి స్పృహ కోల్పోయింది. అప్పుడు మరి అయినప్పటికీ కూడా అది గమనించకుండా వాళ్ళందరూ తంతున్నారు. ఇప్పుడు వారికి డౌట్ వచ్చి ఒకసారి చూస్తున్నారు. ఇప్పుడు చూడగానే ఆ అమ్మాయి అన్నారు, లేమ్మా 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 అన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతగానో తాడుతున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి లేవలేదు. కారణం ఏంటంటే ఆమె తన యొక్క తుది శ్వాసను విడిచింది. అవునండి, ఆ యొక్క కేక్ను మరి ముక్కులోనికి అలాగ పెట్టేసేయడం ద్వారా తనకు ఊపిరి అనేది ఆడలేదు. మరి నాన్ స్టాప్గా వెనుకల నుంచి ఇష్టం వచ్చినట్టు కొట్టడం ద్వారా తనకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితులు తన బాధను కూడా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వని పరిస్థితిలో ఆమె చనిపోయింది. అవును, ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సోదరులారా, స్నేహితులారా, దయచేసి మీ జీవితాల్లో ఇటువంటి చెత్త చెత్త సెలబ్రేషన్స్కి స్థానాన్ని ఇవ్వకండి. ఇటువంటి పనులు చేస్తున్న వారికి మీరు ఎంకరేజ్ చేయకండి. ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎక్కడ చూసినా కూడా ఆపడానికి ప్రయత్నించండి. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంతేకాకుండా మీ యొక్క జన్మదినము ఇతరులకు గుర్తుండేలా, లేదంటే మీ స్నేహితుల జన్మదినం ఇతరులకు గుర్తుండేలా చేయాలి అని అంటే ఆ రోజున ఒక మంచి పని చేయండి. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టండి, వస్త్రహీనతో ఉన్న వారికి వస్త్రాన్ని ఇవ్వండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి అటు దేవుడికి మీ తల్లిదండ్రులకు బాధను మిగిలించకూడదని మా యొక్క రెండు చేతులతో మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇంత గొప్ప జీవితం ఇస్తే ఆ జీవితాన్ని పాడు చేసుకునే వారిలాగా మనం ఉండకూడదు. థ్యాంక్ యూ.